వెల్కమ్ టు ఎస్సిటీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. తెరుచుకున్న హోటళ్లు, మాల్స్, దేవాలయాలు, ఇక స్వీయ రక్షణే శ్రీరామ రక్ష. మంత్రి ముత్తంశెట్టి ఏడాది పనితీరు భేష్, వైసీపీ ఎమ్మెల్యేల కితాబు. జిల్లాపై కరోనా పంజా, 179కి చేరిన పాజిటివ్ కేసులు. ప్రగతి ప్రధాన మోడీ పాలన, బీజేపీ నేత హరిబాబు కితాబు. ఎల్జీ పాలిమర్స్ ను శాశ్వతంగా మూసివేయాలి, మృతులకు సిపిఎం కొవ్వొత్తుల నివాళి. ఇక డీటెయిల్స్ చూస్తే, కరోనా లాక్డౌన్ కారణంగా 2.5 నెలల పాటు మూతపడిన ప్రార్థనా మందిరాలు, షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్లు తెరుచుకున్నాయి. కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు లాక్డౌన్ నుంచి భారీ వెసులుబాట్లు కల్పిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన గురుతర బాధ్యత ప్రజలపై ఉంది. దాదాపు 80 రోజుల సుదీర్ఘ విరామం తరువాత 1-2 పరిమితులు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. లాక్డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వాలు పలు సడలింపులనిస్తూ వస్తున్నాయి. అందులో భాగంగా కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఉన్న థియేటర్లు, బార్లు, బహిరంగ సభలపై ఆంక్షలను కొనసాగిస్తూ మిగిలిన ఆధ్యాత్మిక, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు పూర్తిస్థాయి సడలింపులనిచ్చాయి. దీంతో దేవాలయాల్లో పూజలు, చర్చిల్లో ప్రార్థనలు, మసీదుల్లో నమాజులు ప్రారంభమయ్యాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆతిథ్య సేవలు, షాపింగ్ మాల్స్, పర్యాటక ప్రదేశాలు తెరుచుకున్నాయి. వీటన్నింటి వద్ద మాస్కులు, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్ వంటి ఏర్పాట్లు చేశారు. ఈ సడలింపుల నేపథ్యంలో స్వీయ రక్షణ పట్ల ప్రజలు మరింత బాధ్యతగా వ్యవహరించాల్సిన తరుణం ఆసన్నమైంది. కరోనాతో సావాసం చేయాల్సిన తప్పనిసరి పరిస్థితుల్లో స్వీయ రక్షణ ఒక్కటే నివారణ మార్గం. అందువల్ల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2.5 నెలల సుదీర్ఘ విరామం తరువాత ఆధ్యాత్మిక వాణిజ్య కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కావడం పట్ల వ్యాపారులు, ఆధ్యాత్మిక సంస్థల నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భక్తులను ఈరోజు నుంచి 8-9 తారీఖుల నుంచి ట్రయల్ చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి కాళ్ళు చేతులు కడుక్కుని శానిటరీ మళ్ళీ ధర్మల కేంద్రం ప్రవర్తించి శుభ్రంగా దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకునేటట్లుగా వీలు కల్పించినాము. బిలో 10 ఇయర్స్, అబోవ్ 60 ఇయర్స్ వాళ్ళని నాట్ అలౌడ్ చేయొద్దని గవర్నమెంట్ ఆదేశాల మేరకు మేము అదే కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. మా కార్యనిర్వహణ అధికారి అయినటువంటి నీలిమా గారి ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆదేశాల మేరకు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము. ఈ 2 రోజులు ట్రయల్గా వేసి ఆ తర్వాత రెగ్యులర్గా భక్తులను అనుమతించడం జరుగుతుంది. పూజా ద్రవ్యములు ఏమి తీసుకున్నట్టులేదు. తీర్థ ప్రసాదాలు అన్నీ కూడా బంద్ చేశాం. ఇన్ని రోజులు దేవాలయాలు మూసేశారండి కరోనా వల్ల. ఇప్పటికైనా తెరిచినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కరోనా తగ్గిపోవాలని ఆశిస్తున్నాం. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం దేవాలయం తెరుచుకోవడానికి. అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నప్పుడు వచ్చి చాలా సంతోషంగా ఉంది. ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నాం. 2 నెలల నుంచి చాలా ఇబ్బంది పడ్డామండి అమ్మవారి దర్శనాలు లేక. వచ్చి బయట నుంచే పంపించేశారు మమ్మల్ని. పోలీస్ వాళ్ళు కూడా లోనకు రానా చేయలేదు. బయట నుంచి దానం పెట్టుకొని వెళ్ళిపోయాము కరోనా వల్ల. ఇప్పుడు దేవాదయాలు గుళ్ళు ఓపెన్ చేశారు, దర్శనం చేసుకున్నాము. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా నగర వైసీపీ శ్రేణులు విజయవంతంగా ఏడాది పాలన పూర్తి చేసుకున్న మంత్రి
ముత్తంశెట్టి శ్రీనివాస్కు ఘన సత్కారం చేశారు. గజమాలతో అలంకరించి అభినందనలు తెలిపారు. మిఠాయిలు పండ్లు పంపిణీ చేశారు. ఏడాది పాలన పూర్తి సందర్భంగా కేక్ కట్ చేసి తినిపించుకున్నారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా పాలన సజావుగా సాగిందంటే ముఖ్యమంత్రి జగన్ కృషి అని కొనియాడారు. ఒక విభిన్నమైన పరిస్థితిలో ఉన్నాం, రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం కానీ. ఈ గతంలో పోరాటాలు మనుషుల మధ్యన, జాతుల మధ్యన, దేశాల మధ్యన ఉండేవి. కానీ ఈ రోజున ప్రపంచం మొట్టమొదటిసారిగా కొన్ని సంవత్సరాల తర్వాత ఒక వైరస్కిను మానవాళికి మధ్యన పోరాటం జరుగుతుంది. అంతిమంగా ఆ పోరాటంలో మరి మనిషి విజయం సాధిస్తాడు, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ విజయం సాధించే వరకు, ఆ వ్యాక్సిన్ వచ్చే వరకు మనందరం కూడా తప్పనిసరిగా ఈ కరోనా విషయంలో ఈ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ తప్పనిసరిగా బయటకు వచ్చిన మాస్కులు పెట్టుకుని శానిటైజర్ తోటి ఉండి కరోనా బారిన పడకుండా ఉండాలని ఆ భగవద్ని కోరుకుంటూ మన రాష్ట్రం వరకే తీసుకుంటే, మన జిల్లా వరకు తీసుకుంటే ఈ కరోనా విషయంలో ఒక బలమైన నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఉండటం వలన కరోనాని చాలా వరకు మనం కట్టడి చేయగలిగాం 13 జిల్లాల్లో. అలా విశాఖ జిల్లాలో కూడా చాలా వరకు కట్టడి చేయగలిగాం. మరి ఈ మధ్యనే కొంచెం నిబంధనలు సడలించిన తర్వాత కేసులు పెరిగిపోతున్నాయి. కాబట్టి నిబంధనలు సడలించినా కూడా మనం ఇలాంటి గ్యాదరింగ్లప్పుడు తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని. ఎందుకనంటే ఒక పక్కనేమో కరోనా కట్టడి చేయాలి, ఇంకో పక్కనేమో అభివృద్ధి ఆగిపోకూడదు. అది మన ముఖ్యమంత్రి గారు. జిల్లాలో కోవిడ్ విజృంభణ కొనసాగుతుంది. కోరలు చాస్తూ జనాలపై స్వైర విహారం చేస్తోంది. నిర్లక్ష్యం ప్రదర్శించే వారిపై పడగ విప్పి మరీ బుసలు కొడుతుంది. విషం జిమ్మి పలువురిని కాటేస్తోంది. 3 రోజుల నుంచి జిల్లాలో కేసుల సంఖ్యను పెంచుకుంటూ పోతోంది. తాజాగా మరో 15 మందికి సోకి సత్తా చాటింది. దీంతో కోవిడ్ బాధితుల సంఖ్య 179కి చేరుకుంది. జిల్లాలో కరోనా స్వైర విహారం చేస్తోంది. గత 3 రోజులుగా కేసులను పెంచుకుంటూ పోతోంది. తనకు అడ్డే లేదని నిరూపించుకుంటోంది. కట్టు తప్పుతున్న వారిపై కొరడా ఝుళిపిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ పక్క లాక్డౌన్ను కొనసాగిస్తూనే మరోపక్క అనేక సడలింపులనిస్తున్నాయి. దీంతో అప్రమత్తంగా ఉండాల్సిన జనాలు కట్టు తప్పుతున్నారు. నిబంధనలను అతిక్రమిస్తుండటంతో కరోనా విజృంభిస్తోంది. స్థానిక కాంట్రాక్టుల ద్వారానే కాకుండా వలస కార్మికులు, ప్రవాసాంధ్రులు, ఇతర రాష్ట్రాల ప్రయాణికుల ద్వారా బాధితుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో 15 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఈ నెల 6వ తేదీన ఒక్కరోజులో అత్యధికంగా 19 కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజు 17 కేసులు కాగా ఇప్పుడు మరో 15 కేసులు వచ్చాయి. దీంతో జిల్లావాసుల్లో కలవరం మొదలైంది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 179కి చేరింది. జీవీఎంసీ పరిధి శ్రీహరిపురంలో 4, కంచరపాలెం, దిబ్బపాలెం, మధురవాడ, అనకాపల్లిలో 2 కేసులు నమోదయ్యాయి. గాజువాక, పరవాడ, సబ్బవరంలలో ఒక్కొక్క కేసు నమోదయ్యాయి. గత నెలలో 4వ విడత లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత ఇతర ప్రాంతాల నుంచి వలస కూలీలు రావడం, ఒక్కొక్కటిగా వ్యాపార సముదాయాలు తెరుచుకోవడం, పెరిగిన జనసంచారం, స్వీయ జాగ్రత్తలు పాటించకపోవడంతో కరోనా వైరస్ విశృంఖలంగా విజృంభిస్తోంది. వీరిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. బాధితులలో ఎవరెవరు సన్నిహితంగా ఉన్నారన్న విషయాన్ని ఆరా తీస్తున్నారు. వారిని కూడా క్వారంటైన్కి తరలించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయాలని భావిస్తున్నారు. అలాగే ప్రభావిత ప్రాంతాలను అష్టదిగ్బంధనం చేసి హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచకారీ చేయడంతో పాటు వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడాది పాలనలో సాహసోపేత విప్లవాత్మక నిర్ణయాలతో ప్రధాని నరేంద్ర మోడీ దేశాన్ని ప్రగతిపథంలో నడిపిస్తున్నారని విశాఖ మాజీ ఎంపీ ఖమ్మంపాటి హరిబాబు కితాబిచ్చారు. కేంద్రం 2వ సంవత్సరాల పాలనలో ముస్లింల త్రిబుల్ తలాక్ రద్దు, జమ్మూ కాశ్మీర్కు సంబంధించి ఆర్టికల్ 370 రద్దు ముఖ్యఘట్టంగా చెప్పుకోవచ్చు అన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వర్చువల్ ర్యాలీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 10వ తేదీన ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల్లో మొదటి వర్చువల్ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని కూడా వర్చువల్ ద్వారా నిర్వహిస్తామని తెలిపారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 2వ దఫ బాధ్యతలు స్వీకరించి మే 30 నాటికి 1 సంవత్సరం పూర్తయింది. ఈ 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ కోవిడ్ సంక్షోభ సమయంలో
పార్టీ యొక్క కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దాంట్లో ఇవాల టెక్నాలజీని ఉపయోగించుకొని సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రజల దగ్గరికి విషయాలు చేర్చడం కోసం ప్రయత్నం జరుగుతుంది. రెండవ దఫ అధికారంలోకి వచ్చినటువంటి ఒక సంవత్సరంలోనే అనేకమైన కార్యక్రమాలు నిర్ణయాలు మోడీ గారి ప్రభుత్వం తీసుకుంది. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించారు. ఇకపోతే రెండవ ప్రధానమైన కార్యక్రమం ఏందంటే ఇవాల పొలిటికల్ కార్యక్రమాలకు అనుమతి లేదు కోవిడ్ సమయంలో. కాబట్టి ఇవాల పార్టీ టెక్నాలజీని ఉపయోగించుకొని లక్షలాది మందికి నేరుగా సంభాషించే విధంగా వర్చువల్ ర్యాలీస్ ఏర్పాటు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం చేసింది. ఒకేసారి నాయకుడు మాట్లాడతారు, మాట్లాడిన దాన్ని కొన్ని వేలు లక్షల మంది వినేదానికి చూసేదానికి అవకాశం కల్పించే టెక్నాలజీతో ఈ ర్యాలీస్ ని నిర్వహించాలని వర్చువల్ ర్యాలీస్ ని పార్టీ నిర్ణయం చేసింది. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మూడు వర్చువల్ ర్యాలీస్ నిర్వహించాలని నిర్ణయం చేశారు. ఒకటి మూడు భాగాలుగా చేసి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి వర్చువల్ ర్యాలీ 10వ తారీఖు సాయంత్రం 5 గంటలకు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ గారు మాట్లాడతారు. పలువురిని పొట్టన పెట్టుకుని అనేక మంది ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనకు నెల రోజులు పూర్తయిన సందర్భంగా మద్దెలపాలెం సిపిఎం కార్యాలయం వద్ద కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. మృతులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు గంగారావు, అజశర్మలు మాట్లాడుతూ ఘటన జరిగి నెల రోజులు పూర్తవుతున్నా నేటికీ బాధ్యులను శిక్షించకపోవడం శోచనీయమన్నారు. 14 మందిని పొట్టన పెట్టుకుని ఎంతోమంది ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాలిమర్స్ కంపెనీని తక్షణమే జనావాసాల మధ్య నుంచి శాశ్వతంగా తీసివేయాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు బలిగొన్న కంపెనీ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. నష్టపోయిన రైతులకి ఆదుకోవాలి. ఎల్జీ పాలిమర్స్ స్టైరీన్ గ్యాస్ లీక్ అయి ఆ దుర్ఘటన జరిగిన నెల రోజులైంది. దాంట్లో 14 మంది ప్రజానీకం చనిపోయారు. వారికి నివాళులర్పిస్తూ ఈరోజు మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. హైపవర్ కమిటీ రాజకీయ పక్షాలతోటి సమావేశం జరిపింది. ఆ సమావేశంలో కూడా సిపిఎం పార్టీ నుంచి మేము అనేక అంశాలు లేవనెత్తాం. ఒకటి, కంపెనీని వెంటనే తరలించేటటువంటి విధంగా మీరు ప్రజల పక్షాన్ని నిలబడి రిపోర్ట్ ఇవ్వాలని హైపవర్ కమిటీని కోరాం. అలాగే ఆ కమిటీలోనే పోలీస్ కమిషనర్ గారు కూడా సభ్యులుగా ఉన్నారు, ఆయన కూడా నిలేశాం. నెల రోజులైనా మీరు ఇప్పటి వరకు యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదనేటువంటిది మేము అడిగాం. ఆయన మాకు బదులిస్తూ ఇంతవరకు రిపోర్ట్లు ఏం రాలేదు, రిపోర్ట్లు వచ్చిన తర్వాత మేము అటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పారు. వెంటనే మేము దానికి అబ్జెక్షన్ తెలియజేశాం. ఎన్జీటీ రిపోర్ట్ ఇచ్చింది, ఆర్డర్ కూడా పాస్ చేసింది. ఆ రిపోర్ట్లో క్లియర్ కట్గా ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం యొక్క తీవ్ర నిర్లక్ష్యం వల్లే ఈ పెను ప్రమాదం సంభవించింది, అలాగే లాక్డౌన్ సమయంలో అది తిరిగి ఉత్పత్తి కార్యకలాపాలు చేపట్టడం వలన ఈ పెను ప్రమాదం జరిగింది, దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత యాజమాన్యదే అనేది క్లియర్గా వచ్చింది. అంతకన్నా వేరే రిపోర్ట్ ఏమవసరమైనటువంటి మేము అడుగుతున్నాం. మన దేశానికే సనాతన అపురూప నాగరికత సంపద అయిన అట్లకొండ ప్రాంతాన్ని ప్రభుత్వం పరిరక్షించాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు రామాటాకీ సమీపంలోని అంబేద్కర్ భవన్లో కమిటీ కన్వీనర్ కొత్తపల్లి వెంకటరమణ ఒకరోజు దీక్ష చేపట్టారు. ఏఈ ఆంథ్రోపాలజీ విభాగం ప్రొఫెసర్ సత్యపాల్ ఈ దీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ తొట్లకొండ వాలుపై వేసిన లేఅవుట్లను వెంటనే తొలగించి సనాతన బౌద్ధ ధర్మానికి ప్రతీక అయిన తొట్లకొండను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎలాంటి త్యాగాలకైనా వెనుకాడేది లేదని హెచ్చరించారు. ప్రకటించిన భౌతిక దూరం పాటిస్తూ ఒకరోజు నిరాహార దీక్ష కూర్చున్న పరిస్థితి ఏంటంటే, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్న వ్యయంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఇండియన్ నేవీ వాళ్ళకి తొట్లకొండ మీద నుంచి దారి ఏర్పాటు చేస్తే బౌద్ధులు అందరం కలిసి ఆయన విజయం చేసుకుంటూ వెంటనే దాన్ని ఆపేశారు. తర్వాత వచ్చినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టైంలో తొట్లకొండ మీద ఫిలిం క్లబ్ వారికి 26 ఎకరాలు ఇస్తే పోరాటం ద్వారా ఆయనకు అర్జీ పెట్టుకొని పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతో పెద్ద మనసుతో విశాఖపట్నం వచ్చి ఈ తొట్లకొండ ప్రాంతాల్లో క్లబ్ పెట్టట్లేదని చెప్పి ప్రకటించి ఆపేశారు. చాలా ధన్యవాదాలు రాజశేఖర రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడున్న ప్రభుత్వం సంవత్సరం కాలం పండుగ చేసుకుంటూ ఈరోజు అవంతి శ్రీనివాసరావు గారు పుట్టినరోజు చేసుకుంటున్నారు. అవంతి శ్రీనివాస గారు ఏం చేశారంటే తొట్లకొండ
కొండవాల ప్రాంతంలో అంతా కూడా పొక్కులనేలు పెట్టి చెక్కించాడు. అదే విధంగా బావికొండ అంతా కూడా చెక్కించాడు. చెక్కించి బినామీ పేర్లతో లేఅవుట్లు వేసుకొని రేపు పొద్దున్న ఈ స్థలాల పంచే దాంట్లో ఆ పండగలోని ధనవంతుల ముసుగులో బినామీ పేర్లు వచ్చి ఆక్యుపై చేశారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ అసమర్థ పాలన కొనసాగుతోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెట్టారు. గత ప్రభుత్వ మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా సంక్షేమాన్ని పక్కన పెట్టి వ్యాపార ధోరణిలోనే పాలన సాగిస్తోందన్నారు. ప్రభుత్వ విధానాల కారణంగా రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీ యథేచ్ఛగా కొనసాగుతుందని ఆరోపించారు. మొత్తం ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సంక్షోభం ఉందో ఆ సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. ఇసుక సంక్షోభం ఏదైతే ఉందో ఇంకా తీరలేదు. ఇసుక ఇక్కట్ల కారణంగా మొత్తం ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యే విధంగా తయారైంది. ముఖ్యంగా భవన నిర్మాణ రంగానికి ఇది సుమారు 9 నెలల పాటు గుదిబండగా ఉంటే దాన్ని పూర్తి చేస్తూ ప్రభుత్వమే ఇసుక అందరికీ సరఫరా చేసే విధంగా ఇసుక యార్డ్లు ఓపెన్ చేసి అత్యంత అధునాతక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆన్లైన్లో అందరికీ సప్లై చేస్తాం, బల్క్ యూజర్స్కి ఇండివిజువల్ యూజర్స్కి ఇస్తానని చెప్పి అనేక చోట్ల యార్డులు పెట్టడం జరిగింది. విశాఖపట్నంలో కూడా మన అగనంపూడి దగ్గర, అలాగే ముడసల్లో దగ్గర, అలాగే ఆనందపురం దగ్గర యార్డులు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఈ యార్డులు ఎక్కడా కూడా ఇసుక దొరకటం లేదని వాస్తవం. ఆన్లైన్ మొత్తం కూడా ఒక మాఫియా చేతిలో నడుస్తుంది, మొత్తం అసమర్థ పరిపాలన నడుస్తుంది. వాళ్ళు ఏవైతే చేశారో అదే ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. మేము కనుక దీన్ని 2 కార్పొరేట్లు, ఒక కార్పొరేట్ సంస్థ వచ్చి ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, అది వెళ్ళింది ఇంకో కార్పొరేట్ సంస్థ రావడం జరిగింది. రెండింటికి ఒకటే ఆలోచన, వ్యాపార దృక్పథంతో తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక్క ఆలోచన కూడా చేయలేదనేది స్పష్టం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యవస్థలను మేనేజ్ చేసి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. ఇంట్లో కూర్చునే కుటిల రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. చంద్రబాబు ఎన్ని దుష్ట ప్రయత్నాలు చేసినా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరంటూ పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో ఉండి ఆయన ప్రజలకు ఇబ్బందులను పట్టించుకోడు, ఎలక్షన్ ముందు ముందు రావడం పసుపుకుంక అంటాడు, మా అక్క చెల్లెలు అంటాడు, మాటలు చెప్పి మరి ఓట్లు దండుకుంటాం, మళ్ళీ ఎలక్షన్లు అయినాక కనిపించడు. ఆయన అంతా ఆయన ఎమ్మెల్యేలు ఇప్పుడు 4 గెలిపించారు విశాఖపట్నం వాళ్ళు అంతే. ఈ రోజున 3 నెలల నుంచి కూడా కరోనా లాక్డౌన్ నిబంధనలు పెట్టిన రోజున దగ్గర నుంచి కూడా ఏ ఒక్క రోజు కూడా మన కార్యక్రమం ఆఫ్ చేయలేదు 3 నెలలు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు హైదరాబాద్లో కూర్చొనంటే కొన్ని వ్యవస్థలు మేనేజ్ చేసి ఆయన మన మీద కేసులు ఇప్పించి మనకి ప్రాసిక్యూట్ చేయాలని ఒక ఇప్పించాడు. అయిపోయింది కదా, మళ్ళీ ఆయన హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వస్తారని ఏదో అప్లికేషన్ పెట్టుకుంటే డీజీపీ గారు అప్లికేషన్ యాక్సెప్ట్ చేశారు. అది ఏదో ఫ్లైట్ క్యాన్సిల్ అయితే రాలేదు, మరి హైదరాబాద్ బై రోడ్డు వెళ్ళాడు. వెళితే వాళ్ళు ఏంటి ఏదో అనేది హైదరాబాద్లో 2 నెలలు అలా మనవడతో ఆడుకుని వస్తే పెద్ద ఏదో విజయయాత్రలాగా ఏదో విజయం సాధించిన వాళ్ళలాగా పెద్ద ర్యాలీ ఊరేగింపులు ఎక్కడి నుంచి కోదాడు నుంచి నందిగావ నుంచి కంచిచర్ల నుంచి విజయవాడ దాకా అది ఒకళ్ళ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు వేస్తే అప్పుడు మరి అది లాక్డౌన్ వల్ల వస్తే ఇరుగు లాక్డౌన్ వెళ్ళకు కదా. అప్పుడు ఏం చెప్పిందంటే తీర్పు అంటే చంద్రబాబు నాయుడు ఫీల్డ్లోకి వచ్చినప్పటికి ఏం చెప్పారంటే మీరు ఇవన్నీ ఎక్కడ కాదు అది నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలుసుకోండి అని చెప్పి, అంటే మనం పబ్లిక్లో తిరుగుతానేమో మళ్ళీ ప్రాసిక్యూట్ చేయాలి మన ఎమ్మెల్యేలు మంత్రులు. అదే చంద్రబాబు నాయుడు ఉల్లంఘించి చంద్రబాబు నాయుడు మీద కూడా కేసు వస్తేనేమో ఆయన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్లైంట్ ఇచ్చు. దాదాపు 2.5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత దేవాలయాల్లో గుడి గంటలు మోగాయి. కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన దర్శనాలు పునః ప్రారంభమయ్యాయి. దీంతో భక్తులు శివాలయాలకు వచ్చి లాక్డౌన్ నియమాలు పాటిస్తూ ఆదిదేవునికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ మూలంగా 2.5 నెలల పాటు మూతపడిన శివాలయాలు తిరిగి భక్తులతో కళకళలాడుతుండడం సంతోషంగా ఉందన్నారు. అయితే ఈ రోజు నుంచి ప్రభుత్వం చెప్పినట్టుగానే ఆలయాలన్నీ కూడా తెరిచి ఉన్నాయి. అదే ప్రకారంగా మేము కూడా ఆలయాలన్నీ కూడా తెరుస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి లోపలికి ఎలా అవుతున్నారు, కాలు చేతులు కడుక్కొని వచ్చి దర్శనం చేసుకొని స్వామివారికి ఇచ్చిన పూలు పళ్ళు అభిషేక సామాగ్రి కూడా ఇచ్చి వెళ్తున్నారు. ఆ ప్రకారంగానే ప్రభుత్వం చెప్పినట్టుగానే చేస్తున్నాం. మా జాగ్రత్తలుగా మేము ఉంటున్నాం, వాళ్ళ జాగ్రత్త కూడా తీసుకోమని చెప్పి చెప్తున్నామండి. అది విశేషం.
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడాభివృద్ధి శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ కు ఘన స్వాగతం నిర్వహించారు. పార్టీ నేతలు రెహమాన్, చొక్కాకుల వెంకట్రావు, రాజీవ్ గాంధీ, కేకే రాజులు పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ నిర్వహించారు. వేదిక మీద ఒకసారి చాలా మంది కార్యకర్తలు, నాయకులు 10 సంవత్సరాల పాటు మరి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేసి ఎన్నో కష్ట నష్టాలు అనుభవించి ఆయన యొక్క విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించారు. మరి ఏ పార్టీకైనా కానీ కార్యకర్తలే బలం, కార్యకర్తలు రథసారులు. మీరందరూ కష్టం చేపట్టే ఈ రోజున మేము ఈ స్థానంలో ఇక్కడ వేదిక మీద కూర్చున్నాం. సో ఈ కష్టమంతా మీది కాబట్టి జనరల్గా ఒక పార్టీ అధికారంలోకి వచ్చినా వ్యక్తి అధికారంలోకి వచ్చినా అధికారం ఉన్నప్పుడు అధికారులు మరి హంగామా అంతా ఉంటుంది. అదే పార్టీ అధికారం లేకపోయినా వ్యక్తి అధికారం లేకపోయినా ఉన్నా లేకపోయినా ఇప్పుడు నిలబడేది వెంట నిలబడేది కార్యకర్తలే. కాబట్టి ఆ కార్యకర్తల కష్టం తెలిసిన వ్యక్తిగా మరి నేను కూడా ఒక ఎమ్మెల్యేగా తెలిసిన, పార్లమెంట్ సభ్యుడికి తెలిసిన, మరి ఈరోజు మంత్రిగా పనిచేస్తున్న, మొట్టమొదటిగా నా తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా జన్మనిచ్చింది భీమిలి నియోజకవర్గం. సో ఎప్పటికీ నేను భీమిలి నియోజకవర్గ ప్రజలకి రుణపడి ఉంటాను. విశాఖపట్నం జిల్లా నుంచి ఏకైక మంత్రిగా అవంతి శ్రీనివాసరావు గారికి ఆ గౌరవం దక్కడం జరిగింది. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజునే నాకు తెలిసి ఎవరైతే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో వారందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయవాడలోనే ఉంటే మొట్టమొదటిసారిగా ప్రమాణ స్వీకారం చేసిన వెను వెంటనే తన సొంత జిల్లాకి, తన సొంత పట్టణ నియోజకవర్గానికి వచ్చి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని కార్యకర్తలతో పంచుకోవాలని విజయవాడ నుంచి మొట్టమొదటిగా సొంత జిల్లాకి విచ్చేసిన మంత్రివర్యులు ఆ రోజు అవంతి శ్రీనివాసరావు గారు మాట్లాడి అందరూ మన అందరికీ గుర్తున్న విషయమే. మనం కూడా చూసాం చాలా మంది వచ్చినప్పుడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన గుర్తించి ఆయన సమర్థతని, ఆయన శక్తిని, యుక్తిని గౌరవించి ఆయనకి మంత్రి పదవిని ఇచ్చారో దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని సుమారు 2.5 నెలలు కరోనా లాక్డౌన్ అమలు కారణంగా ఉపాధికి దూరమై ఆర్థికంగా నలిగిపోతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని నిర్మాణ రంగ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాలు, కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టారు. అందులో భాగంగా సిఐటియు అనుబంధ ఏపీ భవన ఇతర నిర్మాణ కార్మికులు యూనియన్ మద్దెలపాలెం కమిటీ ఇసుకతోట జంక్షన్ వద్ద చేపట్టింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడదని నిర్మాణ కార్మికులకు లాక్డౌన్ కాలానికి 10,000 రూపాయల జీవనభృతి చెల్లించాలని, నిర్మాణ రంగానికి గుదిబండగా తయారైన ఇసుక సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలను తీవ్రతరం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. భవన నిర్మాణ కార్మికులకి కరోనా వైరస్ లాక్డౌన్ కాలంలో పనులు లేక చాలా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉన్నారు. అత్యధిక మంది విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చి భవన నిర్మాణ కార్మికులుగా ఈరోజు పనులు చేసుకుంటూ ఉన్నారు. రోడ్లు వేసుకునే వాళ్ళు, నిర్మాణం బ్రిడ్జీలు కట్టడానికి వెళ్ళేవాళ్ళు, అలాగే ఇళ్ళ నిర్మాణానికి వెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళెవరికీ కూడా ఈరోజుకి ఎటువంటి ఉపాధి లేక తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేది ఎదుర్కొంటూ ఉంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకి, భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా వెల్ఫేర్ బోర్డు నుండి నెలకు 10,000 రూపాయల చొప్పున 6 నెలల పాటు ఇవ్వాలని చెప్పి సిఐటిగా ఈరోజు దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాయి. కానీ గతట 3 నెలలు పనులు లేక చాలా ఇబ్బందులతో పడి వడ్డీలు కూడా ఇంటెద్దులు కట్టుకోక చాలా బాధలతో పెడుతున్నాం. మళ్ళీ ఈ కరోనా టైప్ వచ్చి మళ్ళీ ఇది ఒక 71 రోజు 72 రోజులు మాకు ఇబ్బంది పెట్టావు. ఇది అందరికీ డబ్బులు వేసి ఏదో సాయం చేస్తాను, మాకు కూడా మీరు డబ్బులు వేసుకోద్దుగా ఏదో సాయం చేస్తే రోడ్డు మీద పని చాలా ఇబ్బందులతో పెడుతున్నాం. సిమెంట్ ఈరోజు రేటు 440 రూపాయలు రేటు పెంచావు, ఇసుక రేటు దొరకడం లేదు, మోటార్ 250 రూపాయలు అమ్ముతున్నారు. ఎలాగ మేము జీవించాలా ఏంటి ఒకసారి మీరు ఆలోచించి మా మీద దయచేసి మాకు ఒక ఉపాధి చూపిస్తే. మీ సీఎం అయినందుకు మీరు అన్నారు నేనున్నాను, నేను ఆలకించాను అన్నావు. ఏటు ఆలకించావు మా పరిస్థితులు? లేబర్కి చంపేసి నువ్వు ఇబ్బందులు పెడితే మా బాధలు ఎవరితో చెప్పుకోవాలా?
ఒక సీఎం అన్నగా నువ్వు ఉండి నువ్వుతేనే చెప్పాలని ఆశపడి ఈ ఆధారంతో మాకు ఏదో దారి చూపిస్తావని అడుగుతున్నావు. దాదాపు 2.5 నెలల సుదీర్ఘ విరామం తర్వాత గుడిగంటలు మోగాయి. కరోనా లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ఆలయాల దర్శనాలు పునః ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా పెదవాల్తేరు శ్రీ కరకగట్టు పోలమంబ అమ్మవారి ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నిర్వాహకులు లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. ప్రభుత్వం వారి ఆదేశం మేరకు దేవాలయం ఈరోజు తెరవబడింది. దేవాలయంకి వచ్చే భక్తులందరూ కాళ్ళు చేతులు కట్టుకుని దేవాలయంలోకి ప్రవేశించను. వాళ్ళ పాదరక్షలు ఒక బయట ఉరిచి రావాలను. ప్రతి వారు మాస్క్ ఆధార్ కార్డు తీసుకుని రావాలను. మాస్క్ ధరించవలను, ఆధార్ కార్డు తెచ్చుకుని వాళ్ళు వచ్చి థర్మల్ స్కానింగ్ చేసి అక్షరం శానిటైజేషన్ చేసుకుని లోపలికి రావాలను. లోపలికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని విని వెంటనే బయలుదేరి వెళ్ళవాలి, బయటకు వెళ్ళవాలి. ఈరోజు ప్రభుత్వం వారి ఆదేశం మేరకు ఈరోజు నుండి దేవాలయం తెరుచుకున్న సందర్భంగా ప్రభుత్వం వారు ఇచ్చిన సూచనల ప్రకారం మేము అదే కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చిన భక్తులు వాళ్ళకి థర్మల్ స్క్రీన్ చేసి శానిటైజ్ చేసి దేవాలయంలోకి పంపిస్తూ వాళ్ళకి దర్శనములు మాత్రం కల్పిస్తున్నాం. తర్వాత సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ రావాల్సిందిగా ప్రతి భక్తులకి మైక్ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాం. ఇది 8, 9, 10 ఈ 3 రోజులు ట్రయల్ రన్ వేస్తూ తర్వాత మాత్రం రెగ్యులర్గా ఈ మేము ఈ సూచనలన్నీ పాటిస్తూ భక్తుల దర్శనం కల్పిస్తాం. రాష్ట్ర మంత్రిగా అవంతి శ్రీనివాస్ బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా 26వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. వార్డు పరిధి అక్కయ్యపాలెం ప్రియదర్శిని వృద్ధుల ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులకు మంత్రి అవంతి శ్రీనివాస్ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థులు లీలావతి, శశికళ, ఫరూక్, జుబేర్ పాల్గొన్నారు. జిల్లా మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు తను మంత్రి పదవి చేపట్టి ప్రమాణ స్వీకారం చేసి 1 సంవత్సరం పూర్తి చేసుకొని విజయవంతంగా అనేక కార్యక్రమాలు మా జిల్లాకు సంబంధించి పేద ప్రజలకు మా పెద్దలు కేకే రాజుగారి నాయకత్వంలో సమన్వయ మా నియోజకవర్గ సమన్వయకర్త పెద్దలు నాయకులైనటువంటి కేకే రాజుగారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు మా నార్త్ కాన్స్టిట్యూన్సీలో చేయడం జరిగింది. అనేక వర్కులు తీసుకుని రావడం కానీ అలాగే రేషన్ కార్డ్స్ లేని వారికి రేషన్ కార్డ్స్ కానీ ఇల్లు ఈరోజు ఇల్లు లేని వారికి కూడా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు ఎలక్షన్లో ఏదైతే నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో చెప్పినవి చెప్పనివి కూడా 90% పూర్తి చేసినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ముందుగా మా హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే ఏ పథకం ఇచ్చినా సరే డైరెక్ట్గా లబ్ధిదారుని ఖాతాలోనికి వెళ్ళేటట్టుగా చేసినటువంటి ఒకే ఒక ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. నిజంగా ఇటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు, ఇలాంటి ముఖ్యమంత్రితో పనిచేస్తున్నందుకు, ఇలాంటి మంత్రితో పనిచేస్తున్నందుకు, మా నాయకులు సమన్వయకర్త కేకే రాజు గారితో పనిచేస్తున్నందుకు మేమందరం కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో రేపు జీవీఎంసీ ఎలక్షన్స్లో కూడా విజయకేతనం మేము ఎగరబోయబోతున్నాం. కార్పొరేటర్ అభ్యర్థి ఆళ్ళ లీలావతి గారు, అలాగే మేము మంత్రి గారి చేతుల మీదుగా వృద్ధులకి ఈరోజు పండ్లు, బిస్కెట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది. అందుకనే చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి, ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై జగన్. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెరుచుకున్న హోటళ్లు, మాల్స్, దేవాలయాలు, ఇక స్వీయ రక్షణే శ్రీరామ రక్ష.
మంత్రి ముత్తంశెట్టి ఏడాది పనితీరు భేష్, వైసీపీ ఎమ్మెల్యేల కితాబు. జిల్లాపై కరోనా పంజా, 179కి చేరిన పాజిటివ్ కేసులు. ప్రగతి ప్రధాన మోడీ పాలన, బీజేపీ నేత హరిబాబు కితాబు. ఎల్జీ పాలిమర్స్ ను శాశ్వతంగా మూసివేయాలి, మృతులకు సిపిఎం కొవ్వొత్తుల నివాళి. ఎస్టీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.